హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హోలీ శుభాకాంక్షలు హోలీ అనేది రంగుల పండుగ హిందువుల వసంతకాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా నేపాల్ బంగ్లాదేశ్ ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశుల్లో దీన్ని దోల్ యాత్ర వసంతోత్సవ పండుగ అని కూడా అంటారు హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణుడికి సంబంధించిన ప్రదేశాలైన మధుర బృందావనం నందగావ్ పర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు పదహారు రోజుల పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి హోలికా దహనం తర్వాత రాత్రి కామదహనం హోలీ రోజు రంగులు చల్లటం ఆడుకోవటం నృత్యం శుభాకాంక్షలు తెలియజేసుకోవటం పిండి వంటకాలు చేసుకోవటం కూడా చేస్తూ ఉంటారు దుల్హేతి దులండి దులండి అని కూడా పిలిచే ముఖ్యమైన రోజు హోలీ ఉత్సవం రోజున ప్రజలు రంగుల పొడిని రంగు నీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు ముందు రోజున హిరణ్య చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు దీన్ని హోలికా దహన్ అని కూడా అంటారు ఇది సాధారణంగా శీతాకాలం చివరిలో ఫిబ్రవరి లేదా మార్చి నెలల తదుపరి వారాల్లో వచ్చే చివరి పాల్గొన మాసము పౌర్ణమి రోజున జరుపుకుంటారు కొన్ని రోజుల తర్వాత పాల్గొన బహుళ పంచమి పండుగ ముగింపును సూచిస్తూ రంగులతో రంగపంచమి ఉత్సవాన్ని జరుపుకుంటారు ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడి పెరిగిన ప్రాంతాలైన మధుర బృందావనంలో చాలా వైభవంగా జరుపుకుంటారు భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని చెప్పి నమ్ముతారు కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీర రంగు రాధ యొక్క శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని అంటారు కృష్ణుడి తల్లి రాధ యొక్క ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంటుంది అధికారికంగా ఈ ఉత్సవాలు వసంత ఋతువులు అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ కూడా ఉంది ఈ కథ ప్రేమదేవుడైన కామదేవుడి గురించి తెలుపుతుంది పార్వతి శివుడిని పెళ్లి చేసుకోవటానికి సహాయంగా శివుని తపస్సును భంగపరచటానికి అతనిపై పూలబాణం వదిలిన కామదేనువు శరీరాన్ని శివుడు నాశనం చేశాడు తర్వాత శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి కామదేను శరీరాన్ని బూడిద చేశాడట కామదేను యొక్క భార్య రతి కోరిక మేరకు శివుడు కామధేను మరలా బ్రతికిస్తాడు కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేకపూరిత ప్రేమ ఆధ్యాత్మికతను తెలియచేసి మానసిక ప్రతిరూపంగా మాత్రమే బతికిస్తాడు ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా హోలీ జరుపుకుంటారంట ఫ్రెండ్స్ అందరికీ మరోసారి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తుంది బేరం టీవీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బేరం టీవీ